ప్రైజ్ దలాడ్ మీందరికి దేవునామన వందనాలు అందరూ బాగున్నారా ఈ రోజు దీనికి వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రార్థన చేయండి నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదములు ఎప్పుడు నో తొట్టిల్లవు సామెతలు 3వ అధ్యాయం 23వ వచనం ప్రేమని దేవుని కుమారి కుమారుడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇదిగో నీ మార్గంలో ఎంత మాత్రం కూడా సురక్షితంగా నిన్ను నడుస్తావని అదే విధముగా నీ పాదములు ఎప్పుడు తొట్టిల్లవని దేవుడు చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు ఒకసారి ఆలోచించేద్దాం ఎప్పుడు మన మార్గంలో మనం సురక్షితంగా వెళ్తాం అదే విధంగా నీ పాదాలు ఎప్పుడు తొట్టిల్లకుండా ఉంటాయి అనే మాటను మనం గమనించగలిగితే ఇంకా పైన ఉన్న అధ్యాయాన్ని అలాగే పైన ఉన్న వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ జ్ఞానముతోనూ వివేచనతోనూ నడుచుకునే వారికి మాత్రమే దేవుడి మాట చెప్తా ఉన్నాడు ఇంతకీ జ్ఞానంతో వివేచనతో నడిస్తే నీ మార్గంలో సురక్షితంగా నడుస్తావు అదేవిధంగా నీ పాదాలు తొట్టిల్లకుండా ఉంటాం ఇంతకీ జ్ఞానం ఎక్కడుండి వస్తుంది వివేచన ఎక్కడుండి వస్తుంది అంటే 2వ అధ్యాయంలో చెప్తున్నాడు దీనికంటే పైన ఉన్న అధ్యాయంలో చెప్తా ఉన్నాడు యెహోవా నోట నుండి జ్ఞానం వచ్చునని మాట్లాడటం ప్రారంభిస్తా ఉన్నాడు అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఒకటే ఎప్పుడైతే దేవుడి నుండి వచ్చే జ్ఞానాన్ని మనం పొందుకుంటామో వివేచనను ఎప్పుడైతే మనం పొందుకుంటామో అప్పుడు మన మార్గాల్లో సురక్షితముగాను అదేవిధంగా ఎప్పుడు మన పాదాలు తొట్టిల్లకండగాను ఉంటాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా దేవుని వాక్యం ప్రకారం జీవించడం ద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానము ద్వారా మన మార్గాల్లో మనం ఎలాగ జీవించాలో ఎలా జీవించకూడదు ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదు ఎలాగ ఉండాలో ఎలా ఉండకూడదు ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదు ప్రతిదీ కూడా దేవుడిచ్చిన జ్ఞానంతో మనం సురక్షితంగా మన మార్గంలో నడుస్తాం అదేవిధంగా మన పాదాలు ఎప్పుడు కూడా పాపం వైపు కానీ మిగతా వాటి వైపు కానీ పరిగెత్తకుండా దేవుడు కాచి కాపాడటం ప్రారంభిస్తూ ఉంటాడు ఒకసారి ఆలోచించండి మీరు జ్ఞానంతోనే నడుస్తున్నారా చాలామంది అజ్ఞానంతో నడుస్తూ ఉంటారు చర్చికి వెళ్తూనే దరిద్రమైన పనులు చేయడం ప్రారంభిస్తూ ఉంటారు పనికిమాలిన పనులు చేయడం ప్రారంభిస్తూ ఉంటారు ప్రభులో ఉన్నానని చెప్పుకుంటేనే లోకంలో అనేకమైన కార్యాలు చేయడం ప్రారంభిస్తూ ఉంటారు దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకునండి దేవుడు చెప్పిన విధంగా మీరు బ్రతకకుండా ఎలాగా బ్రతికినా కానీ మీకు జ్ఞానం లేనట్టే దేవుడు చెప్తా ఉన్నాడు జ్ఞానంతో కూడిన పని చేయాలి చాలామంది దేవుడిని నమ్ముకుని కూడా ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నారు దేవుడు నమ్ముకుని కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎన్నో చేస్తూ ఉన్నారు దయతో జ్ఞాపకం చేసుకో పాపం చేయడం కానీ వ్యభిచారం చేయడం కానీ అనేకమైన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడం కానీ దేవుడు ఎంత మాత్రం ఇష్టపడడు దేవుడిచ్చిన జ్ఞానం నీకు ఉంటే తప్పక నువ్వు సరైన త్రోవలోనే నడుస్తావు అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు దేవుడు నిన్ను సరైన త్రోవలో సురక్షితంగా నడిపించాలని అలాగే నీ పాదాలు తొట్టిల్లకుండా కాపాడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నీవు కూడా ప్రభువా నేను సురక్షితంగా అయ్యా నేను సరైన త్రోవలోనే నేను నడవాలని నేను కోరుకుంటున్నాను నాయన నా పాదాలు ఎప్పటికీ తొట్టిల్లకూడదు నాయన అని నేను కోరుకుంటున్నాను ఏసే అని చెప్పి ఒకసారి నువ్వు ప్రార్థనలోకి భవిస్తే దేవుడు తప్పక నీకు తోడుగా ఉంటాడు మంచిది ప్రార్థించేద్దామా ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడు గొప్ప దేవుడు మీకు లెక్కలేని స్తోత్రాలు నిజమే ప్రభు మీరు నేరుగా మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నారు నిజమే మా మార్గాల్లో మేము సురక్షితంగా నడవాలంటే అయ్యా నీవు నైనా మా పాదాలు తొట్టిల్లకన్నా ఉండాలంటే ఏం చేయాలో మీరు చెప్తా ఉన్నారు అయ్యా మీ ద్వారా మాత్రమే జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం నేను మేము నేర్చుకోవడం ప్రారంభిస్తే ప్రభు ఎలా నడవాలో ఎలా నడవకూడదు మాకు అర్థమవుతుంది అని నేరుగా మీరు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నందుకు వందనాలు అయ్యా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలు ఎవరైతే వింటా ఉన్నారో విశ్వాసంతో నమ్మకంతో ప్రభు వారు ఎలా నడవాలో ఎలా జీవించాలో నేరుగా మీరు నేర్పించండి ఏ రీతిగా బ్రతికితే నైనా నీకు ఇష్టంగా ఉండదో ప్రతిదీ అర్థం చేయించండి ప్రభు మీకు వందనాలు వారి జీవితాలను మీకు అపచెప్తుండగా ఈ వాగ్దానం వింటూనే ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నాయి ప్రభు వారి హృదయాన్ని మీకు అపచెప్తుండగా అయ్యా మేము సురక్షితంగా నడవాలని కోరుకుంటా ఉన్నాం మా మార్గాలు మేము నడవాలని కోరుకుంటా ఉన్నాం మా పాదాలు తొట్టిల్లకన్నా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పి ఎవరైతే ఆశగా ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియమైన దేవుని కుమారి కుమారులారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని అనేక మందికి మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు అనేకులను బలపరిచిన వారు అవుతారు ప్రియమైన దేవుని కుమారి కుమారులారా కృప టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం పేదలకు అనాథలకు అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాం మీరు కూడా మాతో కలిసి చక్కని పరిస్థితుల్లో పాల్పొందాలని ఆశ మీకుంటే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆశీర్వదించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ